తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు స్తబ్దతగా ఉన్న పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రకటనకు ముందే ఓటర్లను ప్రభావితం చేయగల తటస్థ నాయకులను, ఇతర పార్టీలో అసమ్మతి నేతలను సొంత పార్టీలో చేర్చుకుని రాజకీయంగా లాభపడడం కోసం పార్టీలో కసరత్తు పుంజుకుంటోంది. ఎన్నికల సిగ్నల్స్ వెలువడగానే వేగం పెంచడానికి రాజకీయ నాయకులు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఎక్కువ సీట్లు గెలుచుకుని పల్లెల్లో పరపతి పెంచుకుని రాజకీయంగా పెత్తనం చెలాయించాలని ఆశపడిన నాయకులకు పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు బదులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ ఎన్నికలను ప్రజల ముందుకు తెచ్చేందుకు చకచకా పావులు కదుపుతుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ముందస్తు ఎన్నికల్లో లాభపడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.